మా గోఖలే ప్రముఖ రచయితే కాకుండా సుప్రసిద్ధమైన చిత్రకారుడు కూడా. శ్రామిక భాషలో మొట్టమొదట రచనలు సాగించిన గౌరవం శ్రీ గోఖలే గారికే చెందింది. కూలీనాలి చేసుకుని బ్రతికే కష్టజీవుల హృదయాల్లో జ్వరబడి వారి కష్టసుఖాలు, మనసు మమతలు వారి భాషల్లోనే కథల రూపంలో వారు ఆవిష్కరించారు. ఆర్థికంగా క్రింద తరగతికి చెందిన జనుల జీవిత విధానాలు, వారి దృక్పథాలు, సమస్యలు, పరిసరాలు వీరి దృష్టిని ఆకర్షించి సాహిత్య గౌరవాన్ని సంపాదించుకున్నాయి. భాషలో, శైలిలో, వస్తువులో కొత్తదారులు తొక్కి ఒక ప్రత్యేక రచనా శిల్పానికి మార్గదర్శకులయ్యారు మా గోఖలే. ఇప్పుడు మీరు చూడబోయే ఈ బల్లకట్టు పాపయ్య ఆయన సృష్టించిన సజీవ పాత్రే. బోసమా, వసే బోసే, బోసమా బోసే, లేకపోయా సర్దిగట్టి రేవుకడికి వెళ్ళాలా? అబ్బాయి వెళ్ళొచ్చులే, కాసేపు తొంగని ఊరంతా కునుకుతాంది, నీకు మాత్రం తెల్లారిపోద్ది. ఉద్దకేదాకా తిని తొంగడానికి వెనకాల మనకాడేముంది లెగులేగు. అవును, సంపాదన ఎక్కువైపోయింది, చీకటితో వెళ్తే గాని మోట్లు అట్రాలేవు. మరి ఏంటే నీ గోళ, ఎవడిస్తాడు మోట్లు, ఎందుకు ఇస్తాడు? ఈ భాగ్యానికి శీకర్త లేచెళ్ళి ఊరు నిద్రైన తర్వాత రావాలి కావాలి. సంక్రాంతి దగ్గర అడుతుంది, ఇంటి దానికి ఒక చీర కూడా కొనాలన్న ఆలోచన రాదు. అడగలే, పెట్టుకోవడానికి గోచి లేదు, జాతరకి సిల్కు పక్క కావాలన్నాడంట వెనకడికి ఎవడో. వినడానికి దాని గింజలు దొరకడమే కణాకట్టం అయిపోతుంటే నీ సింగారానికి చీర కూడా తక్కువైందా? ఇవ్వని మహారాజులు ఎలాగూ ఇవ్వడం లేదు. ఎప్పుడైనా ఓ 10 రూపాయల డబ్బులు చేతిలో పెట్టి ఆ రంకయ్య గారు కూడా 20 కేజీ చూపిస్తున్నాడు. మిరపకాయ ధర పెరిగిందంట, అయినా ఒక్క అండబ్బి ఇచ్చిపోరా అంటే రేపు రేపు చూద్దాంలే అంటున్నాడు. బల్లకట్టి ఏంటంటే సరి తెలిసి వస్తుంది. బల్లకట్టి ఏమన్నా నా బాబు సొమ్మేటే ఏంటంటే పంచాయతీ 30 రూపాయలు 30 అవల జీతం ఇస్తున్నారు. సరేలే, రాదారి బోటు వచ్చి ఆలైంది, నా సతిమూట నాకు ఇచ్చేయి. ఇంకా మాపటానికి 1 రూపాయి డబ్బు సంపాదించుకురా, ఇంట్లో నూనె నిండుకుంది. అలాగే, మధ్యాహ్నం నా వన్నం రేవుకడి కట్టుకొచ్చి. అలాగే. అసలు
ఇద్దరిని కలిపే ఇంకా బలగట్టేయలేదండి ఇంకెవరు రాలేదేటి చలికి జనం తిరగటం లేదురా శాస్త్రయ్య ఒక్కో పాలు కోడి కూసే వెళ్ళకే కోతల జనం వచ్చి కూకుంటారు అంతెందుకు రేత్రికి ఇంటికి వెళ్దామని బయలుదేరుతానా సగం లెక్కలేసరికి ఎవరో ఒకళ్ళు అడ్డం పడికి అడ్డం పట్టుకుని కాతంత కాలువ దాటిరా పాపయ్య అని ప్రాణం తీస్తారు ఏ మనుషులో ఏమో నువ్వేమన్నా అనుకో ఈ ఊరి జనాలకి బల్లకట్టు పాపయ్యలేందో ఒక క్షణం గడవదు కూరగాయలు మడిచలేండి మిరపకాయలు పొగాకు ఎన్న నెయ్యి పాలు కోటజనం నాటుజనం అందరూ అన్ని వ్యాపారాలు ఈ బల్లకట్టు మీద జరగాల్సిందా అవును మండపేటల్లే గొల్లబొమ్మలు ఈ పాటికి రావాలి ఇంకా రాలేదేంటి వాళ్ళు వస్తే సందడే సందడి కాళ్ళకి కడియాలతోటి చేతికి గాజులతోటి బామలు ఏకైకలు పకపకలను బల్లకట్టు ఆమూల నుంచి ఈ మూలక సింధులే సింధులు అదో రకం భలే చెప్పావు ఇంకా ఎవరైనా తుప్పల సాటనా తుప్పల సాటేట అయ్యో చింతదొచ్చినా పులుపు కావట్లేదు ఈ బల్లకట్టు పాపైకి వయసు పైపడ్డా శత్రు తగ్గట్లేదు నవ్వుతోవేట నాగరత్తి ఈ పాపకి తెల్లారింది అప్పుడే చదురాటానికి అదేంటి పిన్ని ఎట్టా అంటావు పాపాయి కడకర లాగుంటేను వయసు పైపడింది అంటావేంటి అబ్బాయో అట్టాడి మాటలు ఇక్కడ అంటే అన్నావు గాని ఇంటికాడ భూతం వదిన దగ్గర గాని అన్నావంటే నీ ఈపు మీద పొద్దాక ఈ ఉత్తకపుడులేనా లేకపోతే చదువుకోలేక అంత పెరిగిపోతారా నువ్వు కట్టి పోయిరాదటే ముత్యాలు తడేలే ఇవాళ అసలే నా దగ్గర పెరుగు తక్కువ ఏం మాట అసలు పిండికాడేమని దొరుకుతేమో ఆ సంగతి పాప అనేది తెలుసులే నా గురించి మీరెందుకు పోట్లాడుకుంటారు కానీ గట్టు వచ్చేసింది దిగండి నలుగురు నాలుగింతలు పోతాం రండే ఆ పదవే పదండి కబడి 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 కొండా ఒరే కొండా కొండా ఆట చాలు గాని మీ అయ్యకి గువ్వ ఇచ్చిరారా రోజు నేనేటి ఈ రోజు నేను అన్నా
ఇచ్చాక నీకు బెల్లం ముక్క పెడతానుగా మా మంచి బాబు నువ్వు మంచోడివి ఏం ఇచ్చిరామ్మా తప్పకుండా పెట్టాలి మరి తప్పకుండా పెట్టాలి మరి తప్పకుండా ఇస్తాను మా బంగారు కొండ వెళ్ళి ఇచ్చిరామ్మా అమ్మ రాలేదట అంత లోపలి చెప్పిన ఇంటికారా బట్టలు తుక్కుంటుందయ్యా కొండ నువ్వు బోదన్నావా తిన్నానయ్యా అయ్యా బళ్ళకు పంపిస్తానన్నా కదయ్యా వెళ్తూనే లేదా బడి ఎక్కడికి పోతే ఈసారి పంటలు పెడుతుంది గట్టిగా చెప్పి బళ్ళు చేర్పించాలి बाबू एवर लेर कदा इपड़े को ना मेतकल को निर्णय तौंद निदान वस्तना कदा चौकोसी मेकल यद वरकू नदेश दूसरा ఇంకా రెండు ఉన్నారు కోసులు నడవాలి పోనవయ్యా వారి నీ దున్న దొంగలు రోలా రెండు కోసులు నడిచినోడు బల్ల కొట్టు కోసం రెండు నిమిషాలు ఆగలేవేటి ఊరు రావులపాలెం తెలిసిన ఎవరైనా ఉన్నారు అక్కడ తెలియడే రావులపాలెమే తెలియదు అంటావా వెంకటకెట్టే బాగున్నాడా అదే వెంకటకెట్టయ్యో మా మేనమావయ్యో ఆయనకే రాయలా ఉన్నారు నా పేరు पावल उठे चूड़ एनकने चलरा चलर लेन अवन पेलिंदा अभिवृद्धि पोता मन की ने जीत उले दर दफ रूपये मुफ्ल सा डबू डबे पैन 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 का संपादन उंटा अटू इटू वे जन वे जन पोए जन अभी कांतारा अटूटे गोमगोर इप्ड नी संग चपरा पावला बिल्ल अड़ते एल्लुंड चल मार्चेता अला उच्चो अड़पागार सतकाल అమ్మా నేను బళ్ళోకి వెళ్తానే అయితే చెప్పా పంతులు గారితో చెప్పి పంపిస్తానన్నాడు డబ్బులు ఉన్నోళ్ళకా చదువులు మనకెందుకు నాన్నా చదువుకుంటే పట్నం పోయి పెద్ద ఉద్యోగం చేయొచ్చంట ఇంటికి గారు అబ్బాయి చెప్పాడు అమ్మా నేను చదువుకుంటానే అలాగే నువ్వు వెళ్ళి పడుకు చీకటి అడిపోయింది अंगिंका रेदेटो मामा
నిన్నే అది సరే గాని మన ఊళ్ళో పొగాకనే రత్తైన ఎందుకు తెలీదు? మరైతే నీకు ఈ సంగతి తెలుసా? నువ్వు చెప్పండి, నాకేం తెలుస్తుంది? ఆ రత్తై పిల్లలకి శాంతమ్మా ఆ పొరిగింటి ఎర్రమ్మని పిలిస్తే దేశాంతరం వెళ్ళిపోయిందట. ఛాయేంది, 2-3 రోజులు తప్పిపుచ్చారు, ఆ తర్వాత గుర్తుంది. మంచిదే మరి. ఏవైనా ఇవన్నీ మన మాటల కట్టుబడి వ్యాపారాలు కాదు మరి. చూడు, ఈ రత్తయ్య ఎర్రబెమ్మానికి 4 డబ్బులు బాకీ ఉన్నాడు. మాటి మాటికి ఆ వంకన ఎర్రబెమ్మ రత్త ఇంటికి వెళ్తుంటాడు. ఆ రత్తయ్యేమో ఇంటి పట్ల ఉండడు మరి. ఎర్రబెమ్మ కాంతమ్మకి ఏం పసరు పూశాడో ఏవో, కాంతమ్మకి అత్త మాయమైపోయింది. మన మాట, మన ఊరు రంగయ్యకి నీకేమైనా బాకీ పడాలంటాయా? ఆ ఉంటదిలే 10-20. ఏం లేదులే, ఊళ్ళో వాళ్ళందరికీ ఆ సంగతి తెలిసిందే కదా. నువ్వు ఇంటి దగ్గర లేనప్పుడు ఆడు నీ పెళ్ళం పోసమ్మని ఏడు బింతు తింటాడట కదా. ఆడిదాడి పారేయకూడదు, తేడా వదిలిపోద్ది. ఆ గట్టి వచ్చేసింది, మరి వస్తాను. బాబు
నువ్వింటో లేనప్పుడు నీ పెళ్ళం కోసం ఏడు పెంతులు తింటున్నారట కదా, ఆటై పారేకూడదు పిడతలు పోతే. బల్ల కట్టేక మూడు నాళ్ళైంది, ఇయ్యాలన్నా వెళ్తావా లేదా? ఏటే నాకు లేని తొందర నీకేటి, మూడు రోజులు కాకపోతే ముప్పై రోజులు ఎడగొడతా ఇలాగే తొంగుంటా. ఏ ఇంటి కాడ ఉంటే నేను నీకేమైనా అర్థమా? పై సంపాదన ఎలాగూ లేదు, ఇంకా జీతం కూడా రాకపోతే పొయ్యిలో పిల్లి లేచినట్టే. ఇదిగో ఇవాళ నెలాఖరు, రేపు జీతం రోజు. మామా త్వరగా లేచేది. అరే ఏదో సదా నువ్వును. అయ్యా ముంటా ఇక్కడ ఉండకుండా ఇప్పుడే వస్తాను. అయ్యా బోతిని పోయ్యా, మళ్ళీ వచ్చి తింటలే. ఏంటి మామా ఏంటని పడొచ్చు, మన కొండర చేత బువ్వ పంపానుగా. పంపేవే, నాకు బువ్వ పంపి నువ్వు ఆ రంగయ్య గారి ఒళ్ళో బువ్వ పెట్టుకు ఉతికిపోయావు. పిచ్చిగా పట్టింది నీకు? పిచ్చి నాకుదే, నీకు పట్టింది మద పిచ్చి. కట్టుకున్నాడు కన్ను గప్పి పరాయి మగవరకు కులుకుతావంటే సిగ్గులేదు. నిజం కాదు మావా, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను మావా. నా మాట నమ్మ మావా, నా మాట నమ్మ. ఇంకా నువ్వు చెప్పేది ఏంటి, నా కళ్ళెదురుగా నేను చూసింది సాగు, నీ మొఖం చూడటం కూడా పాపమే. ఎల్లమాకు మావా, వదిలా ఎల్లమాకు మావా. మావా మావా ఛాయల్లో నడిచి అలుస్తున్నాడు, మనసు నిండా కారు మబ్బు కన్నుతుంది. మనసు ఛాయల్లో నడిచి అలుస్తున్నాడు, మనసు నిండా కారు మబ్బు కన్నుతుంది. చీకట్లు రాకాసి కొండలై వచ్చాయి, చీకట్లు రాకాసి కొండలై వచ్చాయి. బతుకునావ దరి వేషం, బతుకునావ దరి వేషం. నీ దరిద్రపు ముఖం నాకు చూపించొద్దంటే ఇక్కడ కూడా దాపరించావా? ఇంటికి వెళ్తా మా, ముట్టుకుంటే నరికి పోగులు పెడతా. నరకు నరకు మామా నరకు, నాకు నరకు ఏ గోదట్లు పడే, నాకే పాపం వచ్చలేదు. ఇదిగో
अनुमान पिशाचं पट्टुकुंदे ఈ మధ్యన రంగయ్య రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి నువ్వేదో డబ్బులు తీసుకున్నావని ఆ డబ్బులు తీసుకుందుకు వచ్చానని అన్నాడు. నేను పొద్దున పెడకలట్టుకుని మున్సబ్ గారింటికి వెళ్ళాను నీకు సహాయపడదామని. మధ్యాహ్నం అన్నం పట్టరాకుండా పెడకలు చేస్తున్నాను. రోజు తీసుకున్న పెడకలు లెక్క కట్టి మున్సబ్ గారి కోడలు 20 రూపాయలు ఇచ్చింది బావ. మధ్యాహ్నం పూట ఆ రంగయ్య మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే నేనే అతగాడిని పిలిచి పిడకలు అమ్మిన డబ్బు అతనికి ఇచ్చేసి నీ బాకీ చెల్లేసినాను బావ. నీ బాకీ తీర్చేసినాను అంతే బావ. చెప్పదు మనకంగా అంతే బావ. ఈ కోటూరు సాక్షిగా అంతే పైనా చందబావ సాక్షిగా అంతే బావ. నన్ను నమ్ము మామ. అయ్యా ఇంటికి వెళ్దాం అయ్యా. మామ కురే కొండ ఏటా ఇది मध्यान पलटू ना सेल्लेम्मा अदेनया नी पेल्लं ना बाकी पूर्तिगा तीर्चेसिंदया नुव्विंका बाकी लेवु. मामा ఈ కోదావర్ తల్లి సాక్షిగా నాకే పాపంట లేదు మామా. నన్ను నమ్ము మామా. నన్ను నమ్ము. కష్టపడుతున్నావని నేను సాయం చేసి ఆరంగే అప్పు తీర్చేశాను. అది చూసి నువ్వేదో అనుకుని బాధపడి నన్ను బాధ పెట్టావు. ఇంక ఇలాంటి ఏమని వేరు చేయలేవు మామా. మామా రా మామా ఇంటికి వెళ్దాం. Wow.